ఎవ్రీవన్, వెల్కమ్ టు షరణ్ బ్లాగ్స్. సో ఇవాళ ఈ రెసిపీ వచ్చేసరికి ఆలూ ఫ్రై ఎలా చేయాలి అనేది. ఇన్స్టెంట్ అండ్ ఈజీ ప్రొసీజర్. సింపుల్గా ఒక రెండు ఆలూస్ని అయితే తీసుకోండి, ఆలుగడ్డని తీసుకున్న తర్వాత టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ ఇంకా. సో ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ వేసేసి ఫస్ట్ వాటిని ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉంటాయి కదా, వాటిని వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. ఈ టమాటా పచ్చిది పోయేంత వరకు అయితే డెఫినెట్గా చేయాలి. ఇలా చేసిన తర్వాత దీంట్లోనే మనకి ఆలుగడ్డ గంటతోటి కొంచెం చిరిమి చూడండి, అది ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే కారం అండ్ ఒకవేళ వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ కారం యాడ్ చేసేసాను. సో ఇది మెత్తగా ఉడికిందా లేదా చూసేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ హౌ ఇన్స్టెంట్. అండ్ ఆలుగడ్డ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అండ్ మనం రోటీస్కి కానీ ఇంట్లో ఏది కర్రీ లేనప్పుడు మనం ఒక్కరికే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి రెసిపీస్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే థ్యాంక్ యూ.